జీవిత సత్యం ఓ వ్యక్తి మహర్షి దగ్గరకు వెళ్ళి స్వామి నాకు ద్రోహం తలచిన వారి మీద నన్ను మోసం చేసిన వారి మీద నాపైన మోపిన ప్రతి ఒక్కరి మీద పగ సాధించాలనే అనిపిస్తున్నది నన్ను ఏమి చేయమంటారు అని అడిగాడు ఒక సంచిని అతడి చేతిలో పెట్టి దీనిలో నువ్వు అయితే పగ సాధించాలి అని అనుకుంటావో వారి పేర్లను ఒక్కో ఆలుగడ్డపై రాసి ఈ సంచిలో వేసుకో ఒక ఆలుగడ్డపై ఒక్కరి పేరు మాత్రమే రాయాలి నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఈ సంచిని మాత్రం మర్చిపోకూడదు నీ వెంటే తీసుకువెళ్ళాలి అన్నారు ఇంత సులువ ఇంకేదో చెప్తారనుకున్నానే అని చెప్పి సంచిని తీసుకుని బయలుదేరాడు అతడికి అయితే కోపం ఉందో ఆ వ్యక్తి పేర్లు ఆ ఆలుగడ్డలపై రాసి వెంట తీసుకుని వెళ్ళాడు మొదట్లో అది అంత ఇబ్బందిగా అనిపించలేదు ఆ తర్వాత బరువు పెరిగింది ఆలు కుళ్ళిపోవడం మొదలైంది భరించలేని కంపు వస్తున్నది ఇప్పుడు అతని దగ్గరకు రావడానికి అందరూ అసహించుకుంటున్నారు స్నేహితులు బంధువులు భార్య పిల్లలు అందరూ ఆలుగడ్డల్ని పడేసి ఆ సంచిని తీసుకుని స్వామీజీ దగ్గరకు వెళ్ళాడు ఏంటి స్వామీజీ ఇలా చేశారు ఎవరూ నా దగ్గరకు కూడా రావటం లేదు నన్ను పగ సాధించవద్దని చెప్పించడానికే కదా ఈ ప్రయత్నం అన్నాడు అంటే నన్ను బాధపెట్టిన వారిని వదిలేయమని వారి పాపంలో వారు పోతారనేగా అన్నట్టు అన్నాడు కాదు నువ్వు వదిలేయడం కన్నా నీ మనసు నుండి తీసేయమని చెబుతున్నాను చెడిపోయాయనే ఆలుని పడేశావు ఆ సంచినే పడేసి ఉండాలని నేను అంటున్నాను ప్రశాంతమైన మనసును నువ్వు కలిగి ఉండాలని అంటున్నాను నిన్ను బాధపెట్టిన వారు ఖచ్చితంగా అనుభవిస్తారు దాన్ని తలచి నువ్వు ఎందుకు బాధపడ్డం నువ్వు నీ పనిపైన మనసును లగ్నం చెయ్యి సంతోషంగా ఉండు ఏది మరిచిపోవాలో ఏది గుర్తు పెట్టుకొని బాధపడడం ఎందుకు ఏది గుర్తుపెట్టుకోవాలో వాటిని మర్చిపోయి సంతోషాన్ని దూరం చేసుకోవడం ఎందుకు అని చెప్పారు మహర్షి